తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 22వ తేదీన శ్రీ శోభాకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోత్తంగా జరగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించి అనంతరం శుద్ధి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి మరియు విశ్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 గంటల నుండి 9 గంటల నడుమ విమాన ప్రకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తర్వాత శ్రీవారి మూల విరాట్కు మరియు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద అగమ పండితులు అర్చకులు శాస్త్రోత్తంగా నిర్వహిస్తారు. పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంలను టీటీడీ రద్దు చేసింది. మార్చి 21, 22వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 21న కోయిల్ అల్వార్ తిరుమంజనం, మార్చి 22న ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మార్చి 21, 22వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా మార్చి 20, 21వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.